వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఒకప్పుడు జబర్దస్త్ షో అంటే ఇంటిల్లిపాది కలిసి చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. చమక్ చంద్ర, ధనరాజ్, బలగం వేణు, సుడిగాలి సుధీర్, అదిరి అభి, ఇలా ఎంతోమంది కమీడియన్లు తమ నటన పంచులతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాళ్ళు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వీరంతా సినిమా అవకాశాల కోసం జబర్దస్త్కి గుడ్ బై చెప్పేశారు. ఈ మధ్య చలాకీ చంటి రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తాజా ప్రోమోలో షాకింగ్ కామెంట్స్ చేసి అంతకంటే ఎక్కువే హిట్ పెంచారు. నిజానికి చంటి మళ్ళీ జబర్దస్త్లోనికి రీఎంట్రీ ఇస్తారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే అప్పట్లో పెద్ద రచ్చ చేసి షో నుంచి అలిగి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా తన స్కిట్లో భాగంగా జబర్దస్త్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది, అయినా ఎవరు ఎవరిని మోసం చేయడం లేదు. టీమ్ లీడర్స్ స్కిట్స్ బాగుంటుందని డైరెక్టర్లను మోసం చేస్తున్నారు. డైరెక్టర్లు ఇంకా బాగుందని చెప్పి జడ్జిలను మోసం చేస్తున్నారు. జడ్జిలు ఏదేదో చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు అంటూ చంటి చెప్పుకొచ్చాడు. ఈ డైలాగులు విని వామ్మో అన్నట్లుగా నీంద్రజ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఇక కృష్ణ భగవాన్ అయితే నవ్వుతూ ఆ శృతిలో కలిపేశాడు. కానీ ఈ మాటలు విన్న ఆడియన్స్ మాత్రం ఫనీ కామెంట్స్ చేస్తున్నారు. స్కిట్లో కామెడీగా చెప్పిన చంటి సీరియస్ విషయమే చెప్పాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కప్పటిలా హాయిగా నవ్వుకునే స్కిట్లు ఇప్పుడు ఏం లేవని, ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు జడ్జిలు పగలబడి నవ్వుతూ మేనేజ్ చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. రక్తదానం చేయండి.